ఇప్పటిదాకా ఈ ఆరేళ్లలో హైదరాబాద్ కోసం ఒక్క పైసా అదనంగా ఇవ్వనందుకు హైదరాబాద్ ప్రజలేయాలి నీ మీద ఛార్జ్షీట్. లక్షలాది యువకుల ఆశలను వమ్ము చేస్తూ ఐటీఐఆర్ను రద్దు చేసినందుకు నీ మీద వేయాలి ఛార్జ్షీట్. వరద సహాయం కోసం ఉత్తరం రాస్తే 8 వారాలైనా స్పందించినందుకు దున్నపోతు మీద వానపడ్డ చందంగా చలనం లేకుండా ఉన్నందుకు వేయాలి నీ మీద ఛార్జ్షీట్. అదే కర్ణాటకలో గుజరాత్లో వర్షాలు వస్తే వరదలు వస్తే ఆగమేఘాల మీద 4-5 రోజుల్లో వరద సహాయం చేసి ఈరోజు తెలంగాణకు మండి చేయి చూపినందుకు సవతి తల్లి ప్రేమ చూపినందుకు నీ మీద వేయాలి ఛార్జ్షీట్. హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ని తరలించి మళ్ళీ మనం అడుగుతున్నా కూడా ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయనందుకు వేయాలి నీ మీద ఛార్జ్షీట్. నమామి గంగకు 1000 కోట్లిచ్చి మూసీ కోసం 100 కోట్లు అడిగినా ఇవ్వనందుకు నీ మీద వేయాలి ఛార్జ్షీట్. హైదరాబాద్ లోని బిహెచ్ఈఎల్, మిదాని వంటి రక్షణ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నందుకు ఆ ఉద్యోగులు ఇస్తారు నీ మీద ఛార్జ్షీట్. ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి మేము స్కైవేలు కడతాం, రహదారులు కడతామంటే భూములు ఇవ్వనందుకు వేయాలి మేము ఛార్జ్షీట్లు. మేము కొత్త రోడ్లు వేస్తుంటే నువ్వు ఉన్న రోడ్లు కంటోన్మెంట్ లో మూస్తున్నందుకు మా కంటోన్మెంట్ ప్రజలు ఇస్తారు నీ మీద ఛార్జ్షీట్. అట్లా చెప్తూ పోతే ఇంకో 1000 చెప్పొచ్చు నేను ఇప్పుడు, వీళ్ళ బాధ్యత ఇంకో 1000 చెప్పొచ్చు. నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులందరితో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే మిత్రులందరితో కూడా నేను కోరేది, మేము పురోగమనశీల విధానాలతో ముందుకు పోతున్నాం కానీ వాళ్ళు మొత్తం అమ్మే విధానాలతో పోతున్నారు. ఇప్పుడే నేను చెప్పిన, నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా అమ్ముతున్నారు, లాభాల్లో ఉన్న ఎల్ఐసి అమ్ముతున్నారు. నేను ఇప్పుడే చెప్పిన, మీకు ఇప్పుడే చెప్పిన, ఇలా అవకాశం ఇస్తే గోల్కొండ అమ్ముతారు, చార్మినార్ అమ్ముతారు, ఆయన రేపు జిహెచ్ఎంసీ నమ్మిన అమ్ముతారు. ఆలోచించండి, నేను ఇదివరకు స్లోగన్ ఉంటే మోడీ గారిది, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు కొత్తది పెట్టిండు బేచో ఇండియా, అమ్మే ఇండియాను, ఏదడ్డం వస్తుంది అమ్మేయండి, సెల్ ఇండియా, బేచో ఇండియా. అందుకే అంటున్నా నేను, బేచో ఇండియా బోల్ రే కేంద్ర సర్కార్, సోచో ఇండియా క్యా కర్నా చాయే, ఐసీ హరకత్ పే ఐసీ ఐసీ జో ఇన్కి ఫిలాసఫీ హై, ఇస్కే బారే మే క్యా కర్నా చాయే, హమే భీ సోచనా చాయే. వో కహతే హై బేచో ఇండియా, హమ్ కహతే హై సోచో ఇండియా. సోచ్ కే వోట్ డాలి, సోచ్ కే క్యా హో రహా హై, క్యా హోగా, కిస్కో వోట్ డాలనే సే క్యా హో సక్తా హై, ఇస్ సబ్ సోచ్ కే ఆప్ జరూర్ సంజీద్ జీసే సావధానంగా ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం కావద్దని చెప్పి హైదరాబాద్ సోదరులకి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర మంత్రి గారు వచ్చేవారైతే ఇక్కడ ఛార్జ్షీట్ విడుదల చేశారో మరి వారు ఇప్పుడైనా ఇప్పుడు నేను లేవనెత్తిన అన్ని పాయింట్ల మీద ఆయన స్పందిస్తారని కూడా అత్యాశ నాకు కూడా తెలుసు. సమాధానం లేని ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి, ఒకటో రెండో కనీసం స్పందించి సవరించుకొని బుద్ధి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలు రాగానే చిల్లర వల్ల మాటలు మాట్లాడు, లేని సంబంధాలు మాకు అంటగట్టుడు, వారికి ఉన్న సంబంధాలు మాత్రం దాచుకునుడు, ఈ చేయొద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఏమంటున్నా అంటే పచ్చకామెరలోడికి లోకం పచ్చగానే కనబడుతుంది బ్రదర్. లాస్ట్ టైం మేయరు బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు, 99 సీట్లు గెలిచింది మేము, రెండో స్థానంలో ఉండేది మజ్లిస్. ఈసారి కూడా నేను చెప్తున్నా రాసుకో, మొదలు మేముంటాం, 2 మజ్లిస్ ఉంటుంది, 3-4 వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, మా పోటీ మజ్లిస్తోనే, వీళ్ళతో కాదు, మా పోటీ ఈరోజు హైదరాబాద్లో మజ్లిస్తోనే, కాబట్టి మేము ఫస్ట్ వాళ్ళు సెకండ్ ఉన్నాం. మా కామన్ సెన్స్ వాళ్ళకి లేక ఏదేదో మాట్లాడుతుంటారు, మా పోటీ మజ్లిస్తోనే క్లియర్ చెప్తున్నా కదా. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మళ్ళీ దీన్ని కూడా ఎవరైనా ట్విస్ట్ చేసే మహానుభావులు ఉంటారు కాబట్టి, మేయర్ పక్కాగా టీఆర్ఎస్ మహిళా అభ్యర్థి డిసెంబర్ 4 నాడు మీరు చూస్తారు. డిసెంబర్ 4 ఫలితాల తర్వాత మేయర్ టీఆర్ఎస్ మహిళా అభ్యర్థి ఉంటారు. ఆయన కవర్ ఒకటే చూసినట్టున్నాడు, లోపల చూసినట్లేడు. కటౌట్ కాదమ్మా, కంటెంట్ చూడాలి చెప్పానికి. అందరికీ కూడా అండి, ఎవరు అప్ టు 20,000 లీటర్స్, అంటే మీరు 20,000 లీటర్స్ వరకే వాడితే అంతవరకు ఫ్రీ, ఆ పైన వాడితే దానికి ఛార్జ్ ఉంటుంది. 20,000 లీటర్స్ వరకు అపార్ట్మెంట్ అయినా, కాలనీ అయినా, బస్తీ అయినా 20,000 లీటర్స్ వరకు ఫ్రీ. సేమ్ ఢిల్లీలో ఇదే పెట్టారు, సక్సెస్ అయింది. అక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే నీళ్ళ ఆదా కూడా జరుగుతూ ఉంది అక్కడ, కాబట్టి డెఫినెట్గా ఇచ్చే మంచి స్కీమ్. నేను చాలా చెప్పాను బ్రదర్, ఇంకేం అడిగితే ఇంకా వాళ్ళు ఇంకేం రాస్తారు కాబట్టి ఈ రోజుకి ఇతరుతో నాకు. అరే ఇంకా పొద్దుంది, పొలం ఉంది బాస్, ఒక నిమిషం పొద్దుంది, పొలం ఉంది, ఇంకా 4-5 రోజులు ఎలక్షన్ ఉంది, నేను కలుస్తూనే ఉంటా, మీరు కలుస్తూనే ఉంటారు, ఎందుకు తొందర ఎందుకు పడుతున్నారు.